ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీలో నిస్తేజం నెలకొంది. చాలామంది ముఖ్య నేతలు సైలెంట్గా ఉండగా మరికొందరు వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నారు. మరికొందరు అధికార పార్టీతో పాటు జనసేనలోకి జంప్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనవరి 3వ వారంలో జనంలోకి వెళ్లనున్నారు జగన్. ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లోనూ జగన్ పర్యటన చేయనున్నారు. పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తల సూచనలు సలహాలు తీసుకోనున్నారు. ఎన్నికల తర్వాత కేసుల బారిన పడిన వైసీపీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులను కలిసి మాట్లాడనున్నారు. ఇకపై తాడేపల్లిలో తనను కలిసేందుకు వచ్చిన వారిని కలవనున్నారు జగన్. అపాయింట్మెంట్తో పని లేకుండా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ నేతలకు ప్రత్యేకంగా కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్ శివ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే భారీ ఓటమి చవిచూసిన తర్వాత మొదటిసారి జనాల్లోకి వెళ్లడం ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే పార్టీకి ఇటీవల నాయకులు అలాగే ఎమ్మెల్సీలు కూడా ఎంపీలు రాజ్యసభ ఎంపీలు అందరూ కూడా పార్టీని వదిలి కూటమి వైపు వెళ్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు అలాగే నాయకులను కొత్త నాయకులను తయారు చేసేందుకే జగన్మోహన్ రెడ్డి నడుం బిగించినట్లుగా తెలుస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం పట్ల కేడర్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు రెండు నియోజకవర్గాల్లో ఈ సమయం కేటాయించినారు. డైరెక్ట్ తృతీయ శ్రేణి నాయకులు కార్యకర్తలతో కూడా డైరెక్ట్ గా ఆయన మాట్లాడి పార్టీ పటిష్టతపై అలాగే పార్టీలో మార్పులు చేర్పులపై కూడా చర్చిస్తారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రతి నిత్యం జనాల్లో ఉండేలాగా ఒక షెడ్యూల్ అయితే చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి జనవరి నుంచి ఇది ఒక ఈ యాత్ర ఏదైతే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్లే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది కూడా చెప్తున్నారు. మరి ఈ నిర్ణయం వెనుక మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇటీవల పబ్లిక్ తో ఎటువంటి ఇది లేదు. అది ఎప్పుడు అటు తాడేపల్లి లేదా బెంగళూరు వెళ్ళడం, ఎక్కువగా బెంగళూరులోనే ఆయన గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో జనంతో ఎక్కువగా కాంటాక్ట్ చేసుకోవడం అలాగే పార్టీ క్యాడర్ తో కూడా కాంటాక్ట్ లేకపోవడము ఇవన్నీ కూడా పార్టీకి మైనస్ అయ్యాయి. అలాగే మహాకూటమి ప్రభుత్వము కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడము ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన నేపథ్యంలోనే డైరెక్ట్ ఇక అధికార పార్టీతో పాటు జనసేనలోకి జంప్ అవుతున్న నాయకులందరినీ కట్టడి చేయాలి. ఒకవేళ ఎవరైతే అలా వెళ్లిపోతారో అక్కడ రీప్లేస్మెంట్ లీడర్స్ ని రీప్లేస్మెంట్ కావచ్చు, అలాగే లీడర్స్ ని కూడా తయారు చేసే విధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు అవకాశాలు ఇచ్చే విధంగా కూడా ఈ ఈయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే జనవరి 3వ వారంలో జనంలోకి వెళ్తున్న నేపథ్యంలో జగన్ ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలోని 26 జిల్లాల్లోనూ జగన్ పర్యటన చేస్తారని చెప్పి కూడా వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. పార్టీ బలపేతంపైనే ఎక్కువగా ఆయన దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. సామాన్య కార్యకర్తలు సూచనలు తీసుకుంటారని చెప్పి కూడా చెప్తున్నారు. ఎన్నికల తర్వాత కేసుల బారిన పడినటువంటి ప్రతి వైసీపీ కార్యకర్తలు అలాగే పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను కూడా కలిసి మాట్లాడనున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. ఇకపై తాడేపల్లిలో తనని కలిసేందుకు కూడా వచ్చే వారిని కలవనున్నారు జగన్. డైరెక్ట్ అపాయింట్మెంట్ అలాంటివి ఏమీ లేకుండా ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ కార్యకర్తలు నాయకులు కలిసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అపాయింట్మెంట్ తో పని లేకుండా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే రామచంద్ర కార్యకర్తలను కలవడం వరకు ఓకే, గానీ పబ్లిక్ లోకి వెళ్లాలంటే ఏదైనా ఒక పెద్ద ఇష్యూ ఉండాలి కదా. ఆ స్థాయి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏం వైఎస్ఆర్సీపీకి కనిపించింది? ఏ అంశాలని పట్టుకుని పబ్లిక్ లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతున్నారు ప్రధానంగా? కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుపైనే జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఏదైతే ముఖ్యంగా అమ్మకు వందనం అని చెప్పి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అలాగే ఈ సంవత్సరం అయితే అమలు చేయలేదు. అలాగే రైతు భరోసా కావచ్చు, అలాగే ఇంకా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. అయితే
ఈ మూడింటిని ఎక్కువగా, ఎందుకంటే ఇప్పటివరకు చెప్పినటువంటి హామీల అమలులో ఎటువంటి కార్యరూపం దాల్చలేదు. ప్రతి ఎక్కడైనా కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా కూడా అమ్మకు వందనం ఇవ్వలేదు. అమ్మ ఒడి ఏదైతే అమ్మ ఒడి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇస్తున్నామో ఆ అమ్మ ఒడి ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇంతవరకు తల్లుల అకౌంట్ కు పడలేదు. ప్రభుత్వం ఇటువంటి హామీ లేదు. అలాగే మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో కూడా ఏ పథకానికి ఏ బడ్జెట్ అన్న విషయాన్ని కూడా ఇంకా తెలపలేదు. ఆ బడ్జెటే పెట్టలేదు కాబట్టి హామీలను తుంగలో తొక్కినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం చేసినటువంటి అసత్య వాగ్దానాలు అలాగే హామీల అమలును గుర్తు చేసి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చి ఇచ్చిన మాటను తప్పని చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ నిలదీయాలి ప్రజలు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తారని చెప్పి తెలుస్తోంది. మరి చూడాలి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ జనవరిలో మూడో వారంలో చేస్తున్నటువంటి పర్యటనను ప్రభుత్వము ఎంతవరకు సహకరిస్తుంది లేదా కట్టడి చేసి అడ్డుకుంటుందా అన్నది కూడా చూడాల్సింది. ఎందుకంటే అటు అలాగే రామచంద్ర అధికారంలో ఉండగా సొంత ఎమ్మెల్యేలను కూడా జగన్మోహన్ రెడ్డి కలవలేదు. కొంత అధికారుల కోటరీ లేదంటే ఇతరులు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జలను మాత్రమే కలవడానికి అనుమతించేవారు, ఎవరికి అందుబాటులో లేరు అనేటటువంటి విమర్శ సొంత పార్టీ నాయకుల నుంచి ఓటమి తర్వాత వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? వీటన్నింటినీ అధిగమించే ప్రయత్నం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనుకోవాలా? మరోవైపు సజ్జలకి కీలక పదవులు అప్పగిస్తున్నారు అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా అధికారం పోయిన తర్వాత కూడా. ఎస్, ఎగ్జాక్ట్లీ. గతంలో ఇది ఓటమికి కారణాలు చాలా ఉన్నా కూడా ముఖ్యంగా ప్రధానంగా మాత్రం సజ్జలకు అధికారాన్ని ఎక్కువ కట్టబెట్టడం జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎత్తి చూపడం జరిగింది ఎన్నికల ఫలితాల తర్వాత. అయితే జగన్మోహన్ రెడ్డి మరోసారి అటువంటి తప్పు చేయకూడదన్న నేపథ్యంలోనే ఈ రోజు ఈ జనాల్లోకి వెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయించుకుని తెలుస్తుంది. అయితే కొంతమంది కేడర్ ఇంకా సజ్జల అంత చేసిన పార్టీని నాశనం చేసినటువంటి సజ్జలకు ఇంకా అంత ప్రాధాన్యత ఇవ్వడం ఇంకా ఏంటి, జగన్ ఇంకా మేల్కోలేదా, జగన్ ఇంకా తెలుసుకోలేదా అన్న వ్యాఖ్యలు అలాగే ఆరోపణలు కూడా సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల నుంచి కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే పార్టీ ముఖ్యము, నాయకులు కాదు పార్టీకి అని చెప్పి కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి కూడా కొంతమంది నాయకులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే పార్టీని కొంతవరకు ప్రక్షాళన చేసిన చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. కొన్ని జిల్లాలలో ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులను కోఆర్డినేటర్లను మార్చడం కూడా ఆయన చర్యలు తీసుకున్నారు. అయితే ఇంకా మరింతగా పార్టీని పటిష్టం చేయాలంటే కూడా మరింత మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన గ్రహించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం, పర్యటన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏదైతే సజ్జలకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి కూడా కొంతమంది ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. సజ్జలతో లేకుండా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డితో పార్టీ కేడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వారందరూ కూడా డైరెక్ట్ జగన్ ను కలిసే విధంగా వీళ్ళు కలిగిస్తారని చెప్పి కూడా భావిస్తున్నారు. మరి చూడాలి, ఇంతకు ముందు లాగా సజ్జల తర్వాత జగన్ అయితే ఏది కూడా జగన్ ఎవరితో డైరెక్ట్ గా మీట్ అవ్వలేదు, మాట్లాడలేదు. ఏదైనా ఉంటే సజ్జలతో మాట్లాడాలని చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యం గతంలో కనిపించింది. అయితే అటువంటి పరిస్థితి ఈసారి కనిపిస్తే పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్న భావన అయితే వైసీపీ వర్గాల్లో కలుగుతోంది. మరి అటువంటి నిర్ణయానికి అటువంటి నిర్ణయాలకు స్వస్తి చెప్పి పార్టీని బలోపేతం చేసేందుకు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసుల విషయంలో ఏ రకంగా ముందుకెళ్లబోతున్నారో వారిని కూడా పరామర్శించబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా ఈ పర్యటనను ఇంక్లూడ్ అవుతుందా? యా, ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది. గతంలోనే సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం చేసినటువంటి దాడులు కావచ్చు, అలాగే అరెస్టులు, అక్రమ కేసులు ఎప్పుడు నిత్యం లీగల్ సర్వీసెస్ ఇస్తాము, అలాగే వాళ్ళకి అండగా ఉంటాము, వాళ్ళ కుటుంబాలకి భరోసా ఇస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ పర్యటనలో వారిని కూడా పరామర్శిస్తారు, వారి కుటుంబానికి అండగా ఉండి వారికి తోడుగా ఉంటారు అని చెప్పి కూడా తెలుస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఎలక్షన్ల ఏదైతే ఓటమి మూడు నుంచి
మరోసారి ఇంకా కురుక్షేత్రంలో ఏదైతే రాబో ఎన్నికలకు సిద్ధంగా ఉండేందుకే ఈ కార్యాచరణ చేపట్టినట్లుగా మనం భావించవచ్చు. ఇంకా పార్టీని గాడిలో పెట్టాలి, ఎక్కడైతే పార్టీకి లీడర్లు లేరో, ఎక్కడైతే ఎమ్మెల్యేలు కావచ్చుకుంటున్నాం, ఎమ్మెల్సీలు కూడా వదిలేసి వెళ్ళిపోవడము, ఎవరైతే పార్టీ హక్కును చేర్చుకున్న వారే ఈ రోజు పార్టీ కష్టకాలంలో ఉన్నా కూడా వెళ్ళిపోవడము, అవన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక పార్టీ పటిష్టతపై అలాగే పార్టీకి అండగా ఉండి పార్టీ కోసం కష్టపడి కేసులను మోసి అలాగే ఇబ్బందులు పడిన వారి ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పి కూడా చెప్తున్నారు శివ. ఓకే ఓకే రామచంద్ర, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.